ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు సెట్టి జ్యువెలర్స్ ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్ మెయిన్ రోడ్ జంగారెడ్డి గూడెం. నమస్కారం, స్టీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం 5వ రోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం పరిసరాలను శుభ్రపరిచిన ఎస్టీఎస్ జూనియర్ కళాశాల విద్యార్థులు. స్వచ్ఛత సేవా కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం 15వ వార్డులో అవగాహన కల్పించిన జంగారెడ్డిగూడెం కమిషనర్ కొండలరావు. సిపిఐ ఆధ్వర్యంలో చింతలపూడిలో భారీ ర్యాలీ. జీఎస్టీ వల్ల భారత ప్రజలకు ఒరిగిందేమీ లేదన్న సిపిఐ పట్టణ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఏలూరు వైఎంహెచ్ఏ హాల్లో జరిగిన జాతీయ నృత్య పోటీల్లో జంగారెడ్డిగూడెం మయూర నాట్యాలయ విద్యార్థులు ప్రతిమ కనబర్జీ అద్భుతం సృష్టించారు. జంగారెడ్డిగూడెం మయూర నాట్యాలయ నాట్య గురువు ప్రశాంత్ కుమార్ నిర్వహణలో శిక్షణ పొందుతున్న నృత్య విద్యార్థులను డిసెంబర్ 22, 23, 24 తేదీల్లో ఏలూరు వైఎంహెచ్ఏ హాల్లో అభినయ నృత్య భారతి నిర్వహణలో సంస్థ వ్యవస్థాపకుడు డి హేమసుందర్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి యువజన నృత్యోత్సవాలు మరియు కూచిపూడి జానపద నృత్య పోటీలలో పాల్గొని న్యాయ నిర్ణేతల ప్రత్యేక ప్రశంసలు అలాగే అభినందనలను అందుకున్నారు. జాతీయ నృత్య పోటీలలో విశేష ప్రతిభ కనబర్చి 3 రోజుల్లో 300 మంది చిన్నారులు పాల్గొన్న ఈ వేదిక నుంచి జంగారెడ్డిగూడెం మయూర్య నాట్యాలయకు చెందిన ఎన్ శైలజ కూచిపూడి మరియు జానపదం, కె మాధవి కామాక్షి జానపదం, జి సాయి తేజస్విని జానపదంలో చూపిన ప్రతిభకు ప్రత్యేక ప్రశంసాపత్రాలు అలాగే షీల్డ్ను అందుకున్నారు. అలాగే ఈ మేరకు రోటరీ అధ్యక్ష కార్యదర్శులు చల్లారి మాణిక్యాలరావు, జవ్వాజీ ఉమావెంకటేష్ నిర్వహణలో మయూర నాట్యాలయ నృత్య బృందానికి అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అసిస్టెంట్ గవర్నర్ కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ ప్రతిభకు ప్రోత్సాహం తోడైతే అద్భుత ఫలితాలు సాధ్యమని గుర్తించి రోటరీ నుంచి ప్రశాంత్ కుమార్ అలాగే నృత్య కళాకారులను అభినందించామని అన్నారు. అలాగే రోటరీ ప్రతినిధులు మయూర నాట్యాలయ బృందానికి అభినందనలు తెలియజేశారు. శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మయూర నాట్యాలయంలో. మయూర నాట్యం నుంచి క్లాసికల్ డ్యాన్సులు, జానపద డ్యాన్సులు మరియు వెస్ట్రన్ డ్యాన్సులు కూడా నేర్పడం జరుగుతుంది. మొన్న జరిగిన 22, 23, 24 తేదీల్లో మన ఏలూరులో జరిగినటువంటి డ్యాన్స్ కాంపిటీషన్స్ నేషనల్ వైడ్గా జరిగినాయి. నేషనల్ లెవెల్లో 4 జానపదాలు, క్లాసికల్ డ్యాన్స్, శాస్త్రీయ నృత్యాలు జరిగాయి. దానికి మన ఇన్స్టిట్యూట్ నుంచి 5 పిల్లలు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ మొత్తం అక్కడ 400 మంది దాకా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరిలోనూ మన ఇన్స్టిట్యూట్ పిల్లలకి ప్రైజులు రావడం చాలా ఆనందంగా ఉంది. నా ఇన్స్టిట్యూట్లో పిల్లలు కూడా చాలా చక్కగా చేశారు. నాతో పాటు సపోర్ట్ చేసిన తల్లిదండ్రులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతాను. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం శ్రీరామ మందిర 89వ శ్రీరామకోటి సప్తాహ మహోత్సవాలు 26 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు. లక్కవరం గ్రామంలో 1928 నుంచి ఈ శ్రీరామ మందిరం వద్ద శ్రీరామకోటి సప్తాహ మహోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే అప్పటి జమీందార్ సమక్షంలో టీవీబీఏ సత్యరావు గోపాలరావు అధ్యక్షతన ఈ కార్యక్రమాలు నిర్వహించేవారు. దీనిలో భాగంగా బుధవారం లక్కవరం ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో గణేష్ కళ్యాణ గానామృతాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణ గానామృతం భక్తుల మధ్యలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో సూత్రధారణ తలంబ్రాలను కమిటీ కన్వీనర్లు టీవీఏ గోపాలరావు దంపతులు, టి రామకృష్ణ దంపతులు, కంచర్ల రాము దంపతులు, వందనపు రాంపండు దంపతుల చేతుల మీదుగా ఏర్పాటు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా 29వ తేదీ శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా సామూహిక శ్రీరామ సత్యనారాయణ వ్రతం జరుగుతుందని, ఈ వ్రతంలో పాల్గొనేవారు ఒకరోజు ముందు రసీదు పొందాలని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎంఎల్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛతలో భాగంగా జంగారెడ్డిగూడెం 15వ వార్డులో స్వచ్ఛతా సేవా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ స్వచ్ఛత సేవా కార్యక్రమంలో 15వ వార్డుకు సంబంధించిన ప్రజలు పాల్గొన్నారు. తొలుత రోడ్లపై చెత్త వేయకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై అవగాహనను ఏర్పరచుకున్నారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ కమిషనర్ కొండలరావు మాట్లాడుతూ స్వచ్ఛత సేవా కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామని, దీని ద్వారా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని అన్నారు. అలాగే ప్రజలందరూ రోడ్లపై చెత్త వేయకుండా ఇంటి దగ్గరే భద్రపరిచి వాటిని పొడి చెత్త, తడి చెత్తగా వేరు చేసి మీ ఇంటి ముందుకు వచ్చిన మున్సిపల్ కార్మికులకు ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే పందుల సమస్య ఎక్కువగా ఉందని, వాటిని పరిష్కరిస్తామని,
డ్రైనేజీలపై మూతలు వేసుకోలేకపోతే దోమలు వృద్ధి చెందుతాయని అన్నారు. వార్డునే కాకుండా మొత్తం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం డస్ట్బిన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పసుమర్తి రామాదేవి, నగర పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2018 స్వచ్ఛ సర్వేస్లో భాగంగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన స్వచ్ఛ సర్వేస్లో భాగంగా ఈ రోజుని 15 వార్డులోని ఇక్కడ అందరూ కూడా పాల్గొని ఈ స్వచ్ఛ సర్వేక్షణ ఏం చేయాలి, మనం వాళ్ళందరికీ కూడా రోడ్ల మీద చెత్త వేయకుండా మీ ఇంటింటికి వర్కరు వచ్చి ఏర్పాటు చేస్తున్నాం. మీ రోడ్ల మీద కానీ డ్రైన్ వల్ల డ్రైన్లు వేయడం వల్ల మన ఆరోగ్యాలు కాకుండా పని కూడా ఎక్కువగా అవుతుంది. అలా కాకుండా వచ్చే వర్కర్కి అందరూ కూడా ఇవ్వాలని చెప్పి వీళ్ళందరికీ తెలియజేయడమైంది. తర్వాత ఈ రోడ్ల మీద వేయడం వల్ల వాళ్ళకి వచ్చే డిసీజుల గురించి మరియు ఈ పందుల గురించి విపరీతంగా రావడం వల్ల, ఈ రోడ్డు మీద వేయడం వల్ల విపరీతంగా రావడం, ఈ డ్రైన్లు వేయడం వల్ల ఈ మస్కిటోస్ని మనం పెంచుకున్నట్టు మనమే చేసుకుంటున్నాం. అయ్యి ఇటువంటివన్నీ కూడా మన 15 వార్డు ప్రజలందరికీ, మళ్ళీ జంగరగూడెం పట్టణ ప్రజలందరూ కూడా కమిషనర్గా అందరూ స్వచ్ఛ సర్వీస్లో భాగంగా మన ఊరిని పరిశుభ్రంగా ఉంచుకుందాం. మన అందరి ఆరోగ్యం మన చేతిలో ఉంది, మనం కాపాడుకుందాం. 15వ వార్డులో స్వచ్ఛ సర్వీస్ అని పెట్టారు కమిషనర్ గారు. ఎవరైనా చెత్తని ఇంట్లో బయట పోయకుండా డస్ట్బిన్స్లో పోసుకొని వాళ్ళు వస్తారు, బండి వేసుకొని రిక్షా వస్తుంది, వాళ్ళు విజిలేస్తారు. తడి చెత్త పొడి చెత్త కింద వేరుగా పోసి ఇస్తే మంచిది. ఈ దోమల బాధ ఇవన్నీ ఉండవు, కాలువల్లో డ్రైన్లు కూడా పోయకుండా ఉండాలని 15వ వార్డు ప్రజలందరూ తెలియజేస్తున్నాను. అందరూ స్వచ్ఛ సర్వేక్ష కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. భీమడోలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ అనంతరం దాతల సహకారంతో స్వామి అమ్మవార్లకు సమకూర్చిన వెండి స్వర్ణాభరణాలను ఆలయ అధికారులకు అందజేశారు. స్వామి అమ్మవార్లకు సమకూర్చిన వెండి స్వర్ణాభరణాలను దాతలు అప్పాక రాంబాబు, సర్వేశ్వరరావు, అలాగే శేషారావులు, భీమడోలు శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులు ఆలయ అధికారులకు ఆభరణాలను అందించారు. బుధవారం ఉదయం నుంచి జరిగిన ప్రత్యేక పూజలలో స్వామి అమ్మవార్లకు అందించిన ఆభరణాలను పలు ప్రత్యేక అభిషేకాలు చేసి ఆలయ పురోహితులు దేవతామూర్తులకు అలంకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయానికి పలు విధాలుగా సహాయపడిన గ్రామ పెద్దలకు, దాతలకు శాసనసభ్యులు గన్ని చేతుల మీదుగా దుశ్శాలవతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో భీమడోలు జడ్పీటీసీ కరణం పెద్దిరాజు, మాజీ చైర్మన్ పుల్లయ్య, ఆలయ చైర్మన్ పున్నం గోపి, దత్తాడ శ్రీనివాసరాజు, సర్పంచ్ శిరీష యుగంధర్, యలమర్తి లక్ష్మణ్, గోనుగుంట రమణ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి 20 లక్షల రూపాయలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి మనం ప్రభుత్వ తరఫున వస్తే సుమారు 30 లక్షల రూపాయల పైబడి దాతల సహకారంతో ఈ గుడిని అభివృద్ధి చేయడం కానీ, అంటే నాకు తెలిసి ఏ గ్రామంలో కూడా ఇంత పండుగ వాతావరణం ఉండదని నేను అనుకుంటా ఉన్నాను. ఎవరో కూడా అనుకోని విధంగా అభివృద్ధి చేసినటువంటి ఈ గ్రామ పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మా దాతలతో పాటు మా గ్రామం మీద కూడా ఉండాలి, మా గ్రామం కూడా ఆయన యొక్క ఆశీస్సులతో మరి అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్లాలని చెప్పి, అలా ముందుకెళ్ళడానికి ఆ స్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని వివరాలు. స్టే ట్యూన్ టు సిటీ న్యూస్. సాంప్రదాయం ఒక్కటే, ఆభరణం ఒక్కటే, సొగసైన ఆభరణాలు, సొంపైన డిజైన్లు. మా సొంత వర్క్ షాప్ లో, మా పర్యవేక్షణలో సొంత పని వారిచే నాణ్యమైన అధునాతన సాంప్రదాయ ఆభరణాలు 916 కేడిఎం హాల్మార్క్ నగలు రెడీగా మరియు ఆర్డర్ పై అమ్మబడును. టెంపుల్ జ్యువెలరీ, అన్కట్ జ్యువెలరీ, నక్షత్ర వర్క్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, కెంపులు, పచ్చలు, నవరత్న ఉంగరాలు, డైమండ్ ముక్కు పుడకలు, స్పెషల్ వెడ్డింగ్ జ్యువెలరీ, ఇలా ముక్కు పుడక నుండి బట్టణం వరకు అన్ని ఒకే చోట హై క్వాలిటీ వెండి వస్తువులు లభించును. డైమండ్ నగలు రెడీగాను మరియు ఆర్డర్ పై లభించును. మా క్వాలిటీ, వర్క్ ఫినిషింగ్ మరియు వర్క్ స్టైల్ చూడండి, అప్పుడు కొనుగోలు చేయండి. శెట్టి జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలతో మంగళప్రదమైన వివాహ వేడుకలు జరుపుకుని చిరకాలం చిరునవ్వులు చిందించండి. స్వర్ణ లోకానికి స్వాగతం. శెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డెన్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డి గూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. ఇదే ఇండియన్స్ కి ఫేవరెట్ కార్ అంట, చూడండి ఎంత పాత దానిలాగా అనిపిస్తుందో. అది బేకారు, దాన్ని మర్చిపోండి. డాట్సన్ రెడీగో చూసారా, ఈ కార్ లో పవర్ ఎక్కువ ఉందా, గ్రౌండ్ క్లియరెన్స్ మ్యాజిక్ ఉందా, మరి డిజైన్ టెస్ట్ డ్రైవ్ చేయడానికి డాట్సన్ రెడీ గో. కంటిపొడి నిసాన్ డాట్సన్ నూతన కార్ షోరూమ్, వినాయకుని గుడి ఎదురుగా, అశ్వరావుపేట రోడ్,
జంగారెడ్డిగూడెం. వివరాలకు సంప్రదించండి 7799-77887 మరియు 7799-77531. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం ఎస్డిఎస్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం తొమ్మిదో వార్డు రామచంద్రపురంలో 5 రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగా ఉదయం నుంచే విద్యార్థులు శ్రమదానం స్వచ్ఛ భారత్లో భాగంగా జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ కార్యాలయంని శుభ్రపరిచారు. ఆర్డీఓ ఆఫీస్ దగ్గర జరుగు కార్యక్రమంలో ఆర్డీఓ మోహన్ కుమార్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్డీఓ తన ప్రసంగంలో విద్యార్థుల సర్వీసును అభినందించారు. సమాజ సేవలో విద్యార్థుల భాగస్వామ్యం కల్పించడం ద్వారా ఎన్ఎస్ఎస్ వంటి సంస్థలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంకు తోడ్పడతాయని ఆర్డీఓ మోహన్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు బాధ్యత వహించిన కళాశాల ప్రిన్సిపల్ ఎన్ఎస్ఎస్ అధికారిని అభినందించారు. జాతీయ సేవా విభాగం కింద శ్రీ దామోదరం సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ సేవలో భాగంగా మరి మా రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో మరి పరిశుభ్రత స్వచ్ఛత కార్యక్రమాన్ని చేపట్టడం చాలా ముదావహం. మరి దీనికి ఆ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ విద్యార్థులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ వారి యొక్క ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ గారు మరియు కళాశాల ప్రిన్సిపల్ గారు ఆధ్వర్యంలో ఈ చక్కటి కార్యక్రమాన్ని మా డివిజన్ కార్యాలయంలో ఏర్పడించినందుకు చాలా సంతోషం. అలాగే ఎన్ఎస్ఎస్ అనేది ఒక సేవా స్ఫూర్తికి సంబంధించినటువంటి విభాగం కాబట్టి పిల్లలకి ఇప్పటి నుంచే కూడా విద్యార్థిని విద్యార్థులకి రాబోయేటువంటి భావితరాలకు సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళకి మంచి శిక్షణ, ఒక చక్కటి క్రమశిక్షణ, వాళ్ళకి మంచి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు అన్నింటినీ కూడా ఈ విద్యార్థి దశలోనే అలవడే విధంగా ఇట్లాంటి కార్యక్రమాలు రూపకల్పన చేసుకున్నందుకు మరి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వారిని కూడా మరి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో విద్యార్థిని విద్యార్థులు చాలా చక్కగా చురుగ్గా పాల్గొంటారు, మరింత చురుగ్గా పాల్గొని ఈ సేవా కార్యక్రమాల్ని విస్తరింప చేయాలని, రాబోయే రోజుల్లో మరింతగా వాళ్ళు ప్రజలకి సేవలు అందించే కార్యక్రమ విధాలు రూపొందించుకోవాలని కోరుకుంటూ. మధ్యాహ్న కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఎన్ఎస్ఎస్ లక్ష్యాలు, జాతీయ సమగ్రత, భారతీయ సాంప్రదాయ గొప్పదనాన్ని రిటైర్డ్ లైబ్రేరియన్ జంపన సూరిబాబు వివరించారు. స్వామి వివేకానంద విద్యార్థులకు ఆదర్శమని, యువతకు వివేకానంద మాటలు స్ఫూర్తినిస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎస్ రామ్మోహన్ రావు, ఎన్ఎస్ఎస్ అధికారి బి చంద్రశేఖర్, అధ్యాపకులు నాగేశ్వరరావు, సతీష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ కళాశాల తరఫున వీక్ డేస్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంలో భాగంగా ఈవేళ ఆర్డీఓ ఆఫీస్ దగ్గర పచ్చదనం పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత 4 రోజులుగాను రామచంద్రపురం కమ్యూనిటీ హాల్లో మా పిల్లలు అక్కడ ఉండి క్యాంప్ చేస్తూ, అక్కడ సర్వే చేస్తూ, అక్కడ డ్రాప్అవుట్స్ని గుర్తిస్తూ, స్కూల్ ఎడ్యుకేషన్ పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్తూ, అలాగే ఎవరికైనా సదుపాయాలు లభించని సర్వే చేస్తూ అక్కడ గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్తూ, గత 4 రోజులుగాను అక్కడే మా పిల్లల నివాసం ఉంటూ అనేకమైన కార్యక్రమాలు చేపట్టారు. సో దానిలో భాగంగా 29th ఈ ప్రోగ్రాము ఎండ్ అవుతుంది. సో దీనికి సహకరించిన గ్రామ పెద్దలు అలాగే ఆఫీసర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పన్నుల వసూళ్లలో అవకతవకలు జరిగాయన్న బోర్డు మెంబర్ల ఫిర్యాదుతో చింతలపూడి పంచాయతీ అధికారి కె జ్యోతి సస్పెన్షన్కు గురయ్యారు. చింతలపూడి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కుసుమకు ఇన్ఛార్జ్ బాధ్యతలను బుధవారం అప్పగించారు. గత ఈవో వెంకటరావు సైతం ఇక్కడ సస్పెండ్ అయ్యారు. జీఎస్టీ వల్ల భారత ప్రజలకు ఒరిగిందేమీ లేదని సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయక కార్యదర్శి జేవీవీ సత్యనారాయణ తెలియజేశారు. బుధవారం చింతలపూడి మండలంలో 11వ మహాసభ పాత చింతలపూడిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేవీవీ సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తొలుత పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, బండి వెంకటేశ్వరరావు, టీవీఎస్ రాజు, ఎం వసంతరావు, టి బాబు, బోడా వజ్రం, పి సోమశేఖర్, గురవయ్య, బి కృష్ణ తదితరులు నాయకత్వాన్ని వహించారు. ఈ సభకు కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఇది చాలు అన్నట్టు జిఎస్టీ అన్న తీసుకొచ్చి పెట్టారు. ఒకే దేశం ఒకే పన్ను, మీరు ఎక్కడ ఏ వస్తువు కొన్నా ఈ రోజుని ఎక్కడ కొంటే ఒకటి, పక్కన ఉన్నటువంటి తెలంగాణ పక్కకెళ్తే అక్కడ ఇంకో ధర ఉంది కాబట్టి వీటన్నిటికీ ఒకటే ధర పెడదామని చెప్పి జిఎస్టీని తీసుకొచ్చి పెట్టి ధరలు తగ్గలేదు. తద్వారా మనం వాడే నిత్యావసర వస్తువుల యొక్క ధరలు తగ్గుతాయని చెప్పని అన్నారు. ధరలు తగ్గలేదు సరి కదా, రెండు పన్నులు మన దగ్గర వసూలు చేసి ధరలు పెంచి మన మీద గోల్లోడు కొట్టి మన డబ్బు మన జేబుల్లో ఉన్నటువంటి డబ్బులు లాక్కొని పోయారు తప్ప జిఎస్టీ వలన ఈ దేశ సామాన్య ప్రజానీకానికి ఒరిగింది అయితే శూన్యమే. ఈ జిఎస్టీ నోట్ల రద్దు రెండింటి వలన వ్యవసాయ రంగం కుదేలైంది, మరో పక్క
అసంఘటిత రంగం తీవ్రంగా దెబ్బతింది. లక్షలాది చిన్న పరిశ్రమలు మూతపడడంతో లక్షలాది ఉద్యోగాలు కోల్పోయి రోడ్ల మీదకి పడి సామాన్య ప్రజానీకం నానా ఇక్కట్లు పడతా ఉన్నారు. మరి జిఎస్టి పరిధిలోకి అన్ని తెచ్చినటువంటి వాళ్ళు ఈరోజుని పెట్రోలియం ఉత్పత్తులు ఎందుకు జిఎస్టి పరిధిలోకి తయారని చెప్పని ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు. మొన్న ఆర్థిక మంత్రి గారు ప్రకటన చేస్తున్నారు, అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలి కదా అని. ఒక మూడు రాష్ట్రాలు తప్ప మిగిలిన రాష్ట్రాలు అన్నింటిలో మీ పార్టీ అధికారంలో ఉంది, లేకపోతే మీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. మరి వాళ్ళని ఒప్పించి ఎందుకు మీరు పెట్రోలియం ఉత్పత్తులు కూడా జిఎస్టి పరిధిలోకి తీసుకొని రాలేరని చెప్పని మనం ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగా పెట్రోలియం ఉత్పత్తులు జిఎస్టి పరిధిలోకి తెస్తే ఇప్పుడు లీటర్ పెట్రోల్ 80 రూపాయలు 76 రూపాయలు ఎంతో ఉందనుకుంటారు, 76 రూపాయలు 42 రూపాయలకు వస్తుంది. డీజిల్ ధరలు కూడా తగ్గుతాయి, తద్వారా డీజిల్ ధరలు తగ్గితే మనం వాడే నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం 5వ రోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం పరిసరాలను శుభ్రపరిచిన ఎస్టీఎస్ జూనియర్ కళాశాల విద్యార్థులు. స్వచ్ఛత సేవా కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం 15వ వార్డులో అవగాహన కల్పించిన జంగారెడ్డిగూడెం కమిషనర్ కొండలరావు. సిపిఐ ఆధ్వర్యంలో చింతలపూడిలో భారీ ర్యాలీ. జిఎస్టీ వల్ల భారత ప్రజలకు ఒరిగిందేమీ లేదన్న సిపిఐ పట్టణ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.